రాకా లోకంకి స్వాగతం. జనవరి 4వ తారీఖు హైదరాబాదులో అభూతపూర్వమైనటువంటి మున్నెన్నడూ లేనంత పెద్ద ర్యాలీ జరిగింది, ముస్లింల ర్యాలీ జరిగింది. సిఏఏకి అంటే పౌరసత్వ సవరణ చట్టానికి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి, అదేవిధంగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జాతీయ పౌరుల జాబితా, ఈ మూడిటికి వ్యతిరేకంగా చాలా పెద్ద ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే 1948 సెప్టెంబర్ 17 అంటే హైదరాబాదు విమోచనం తరువాత, రజాకార్ల నిజాం రాజ్యం నుంచి హైదరాబాదు విముక్తి పొందిన తరువాత మొట్టమొదటిసారి న్యూ హైదరాబాద్, న్యూ సిటీ ఏదైతే ఉందో, పాత బస్తీ కాకుండా మిగతా ప్రాంతాల్లో ముస్లింలు ఇంత పెద్ద ర్యాలీ గతంలో ఎప్పుడు జరపలేదు. ముస్లింల ర్యాలీలు ప్రధానంగా పాత బస్తీలో జరుగుతాయి, దారుస్సలాంలో జరుగుతాయి, ఎంఐఎం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి దారుస్సలాంలో జరుగుతాయి. కానీ ఈసారి జరిగిన ర్యాలీ అంచనాలకు మించింది, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. ఇది ఒక పథకం ప్రకారం జరిగినట్టు కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఆ రోజున ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించినట్లయితే మీకు 8-9 అంబులెన్సెస్ కనిపిస్తాయి. ఈ 8-9 అంబులెన్సెస్ ముస్లిం స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి అంబులెన్సెస్, కీలకమైనటువంటి ప్రాంతాల్లో వాటిని మోహరించి ఉంచారు. ఎవరికన్నా గాయాలు తగిలినా, సొమ్మసిల్లి పడిపోయినా వాళ్ళని తక్షణం హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం, అంటే ప్లానింగ్ ఆ లెవెల్లో జరిగింది. దాదాపు 10-11 చోట్ల కుండలతో నీళ్లను ముందస్తుగానే అమర్చి వచ్చిపోయేటువంటి ప్రొటెస్టర్లకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు జరిగింది. అంటే ఎక్కడెక్కడ నీళ్లు పెట్టాలి, ఎక్కడెక్కడ నీళ్ళని అందుబాటులో ఉంచాలన్నది కూడా ప్లానింగ్ జరిగింది. లాల్ బహదూర్ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 70-75 వాహనాలు వచ్చినాయి. ఈ వాహనాలలో ప్రొటెస్టర్లను తీసుకుని రావడం జరిగింది. నేను స్వయంగా కౌంట్ చేసినప్పుడు 17 వాహనాలని నేను కౌంట్ చేశాను. మిగతా సోర్సెస్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఒక 75 వాహనాలు బసెస్ని తీసుకొచ్చి బసెస్లో ప్రొటెస్టర్లను తీసుకొచ్చారు. అంటే ఈ తరహా మొబిలైజేషన్ హైదరాబాద్ సిటీలో గతంలో ఎప్పుడు జరగలేదు. మామూలుగా దారుస్సలాంలో జరిగే సమావేశాలు కానీ ఇటువంటి వాటికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ తరహా మొబిలైజేషన్ గతంలో ఎప్పుడు జరగలేదు. ఒక పథకంలో భాగంగా ప్రయత్నపూర్వకంగా ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది. గంటల పాటు హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగేలాగా చేయడం జరిగింది. ఈ మొత్తము కార్యక్రమం ప్లానింగ్ ఎవరు చేశారు? ఇది యాంటీ సిఏఏ, యాంటీ ఎన్పిఆర్, యాంటీ ఎన్ఆర్సీ జాయింట్ యాక్షన్ కమిటీ అనే పేరిట జరిగింది. దీనికి నాయకుడు ఎవరు? సహజంగా మనం అనుకుంటాము సిటీ, హైదరాబాద్ సిటీలో ఏదన్నా కార్యక్రమం జరిగితే అది అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో జరుగుతుంది, ఎంఐఎం నాయకత్వంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం వెనుక ఎంఐఎం లేదు, అసదుద్దీన్ ఓవైసీ అసలే లేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి పేరు, దీనికి సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు మౌలానా మహమ్మద్ ముష్తాక్ మాలిక్. ఈ వ్యక్తి నాయకత్వంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. దాదాపు 70-80 వేల మంది ప్రజలు వచ్చారు. చాలా క్రమశిక్షణాయుతంగా ఒక పథకంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎవరి ముష్తాక్ మాలిక్? ముష్తాక్ మాలిక్ గురించి మన పేపర్లలో ఎక్కడ రావటం లేదు. ఈ కార్యక్రమాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారన్నటువంటి వివరాలు ఎక్కడ రావటం లేదు. ముష్తాక్ మాలిక్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్ ప్రజాజీవనంలో గత 30-35 సంవత్సరాలుగా ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింల మధ్య ఒక నాయకుడిగా ఉంటున్నాడు. ఇతను ఆల్ ఇండియా మజ్లిస్ తామీర్ మిల్లత్ అనేటువంటి సంస్థలో చాలా కాలం పనిచేశాడు. దానికి చాలా ఫైర్ బ్రాండ్ లీడర్గా పనిచేశాడు. తరువాత డిఫరెన్సెస్ వచ్చి, అభిప్రాయ భేదాలు వచ్చి ఆ సంస్థ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చిన తరువాత వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఉండేవాడు. అద్భుతమైన వక్తగా పేరున్నది. హైదరాబాద్లోని ముస్లిం సముదాయంతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ అసదుద్దీన్ ఓవైసీతో వ్యక్తిగతంగా ఇతనికి వైరం ఉంది. ఈ ముష్తాక్ మాలిక్ అనేటువంటి వ్యక్తి ఒక సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ పేరు తహరీక ముస్లిం షబాన్. తహరీక ముస్లిం షబాన్ అనే సంస్థ ఒక 7-8 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీలో భాగంగా ప్రతి డిసెంబర్ 6న పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించటము, తర్వాత షరియత్ విషయంలో కానీ, 3 తలాక్ విషయంలో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహించటము,
ఆల్ ఇండియా షరియత్ కాన్ఫరెన్స్ ని హైదరాబాద్ లో నిర్వహించినటువంటి వ్యక్తి ముష్తాక్ మాలిక్. అయితే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేస్తూ తెర మీదకి రాకుండా తెర వెనుక ఉంటూ అతను ప్రభుత్వాన్ని కూడా ఆశ్చర్యచకితం చేసే రీతిలో ఇంత పెద్ద మొబిలైజేషన్ ఏదైతే చేశాడో, ఈ మొబిలైజేషన్ చేస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీకి ఏమీ తెలియదు. ఇది దీని ప్రత్యేకత. మజ్లిస్ కిందలో ప్రమేయం లేదు. ఆ రోజున ఏ రోజైతే ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ర్యాలీ జరుగుతుందో, ఈ ర్యాలీ జరుగుతున్న సమయంలో అసదుద్దీన్ వయసు ఎక్కడున్నారు? గుల్బర్గాలో, ఆ తర్వాత సంగారెడ్డిలో రెండు పబ్లిక్ అడ్రస్ మీటింగ్స్లో పాల్గొన్నారు. ఇక్కడ ఇన్ని లక్షల మంది జమ అయినట్టయితే, ఇక్కడ అతను మాట్లాడి ఉన్నట్టయితే అతనికి ఎక్కువ పేరు వచ్చి ఉండేది, కానీ అతను ఈ కార్యక్రమం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేని కారణంగా, అంటే ముష్తాక్ మాలిక్ అసదుద్దీన్ ఒవైసీకి కూడా చెక్మా ఇవ్వగలిగాడు. ఆయన అక్కడ గుల్బర్గాలోనూ లేకపోతే ఇంకో చోట ఉండిపోయాడు. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. అంటే మజ్లిస్ని పూర్తిగా పక్కన పెట్టి ఈ కార్యక్రమం జరిగింది. మజ్లిస్ నాయకుడు దీంతో కంగు తిన్నారు. మజ్లిస్కి చెందినటువంటి అఫీషియల్ న్యూస్ పేపర్ వాళ్ళ యొక్క మౌత్ పీస్ ఉంది ఎత్తెమాద్ అనేది. ఎత్తెమాద్ మరుసటి రోజు పత్రికలో చాలా పెద్ద కవరేజ్ గుల్బర్గా సంగారెడ్డి మీటింగ్లకు ఇచ్చింది. ఈ హైదరాబాదులో జరిగినటువంటి ఈ ర్యాలీని ఒక సింగిల్ కాలంగా లోపలి పేజీలో వేసింది. మన ఇంగ్లీష్ పత్రికలు, మన తెలుగు పత్రికలన్నీ కూడా దీన్ని ఒకటో పేజీలో చాలా పెద్ద వార్తగా ప్రచురించాయి. కానీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి చెందినటువంటి పత్రిక ఎత్తెమాద్ ఈ వార్తను సింగిల్ కాలంకి పరిమితం, హైదరాబాద్లో జరిగిన ర్యాలీని సింగిల్ కాలంకి పరిమితం చేసింది. అంటే ముస్లిం సముదాయంలో, ముస్లిం వర్గంలో, ముఖ్యంగా పాత బస్తీలో ఈ రెండిటి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ముష్తాక్ మాలిక్ వర్గానికి, అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఐఎంకి. ఎంఐఎం ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం, అది న్యూ సిటీలో జరగడం, ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ ముష్తాక్ మాలిక్ ప్రత్యేకత ఏంటంటే, ఇతను అనేక రోజులుగా ఒవైసీని వ్యతిరేకించడమే కాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికల సమయం, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పాత బస్తీలో ప్రచారం చేశారు. ఇతనికి మజ్లిస్ బచావ్ తెహ్రీక్, మజ్లిస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఎంబీటీ, మజ్లిస్ బచావ్ తెహ్రీక్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసి కంగుతున్నటువంటి మజ్లిస్ 10వ తారీఖు, జనవరి 10వ తారీఖున వాళ్ళు ఒక వేరే ర్యాలీని ప్లాన్ చేస్తున్నారు. ఈ ర్యాలీకి దీటుగా ఆ ర్యాలీ ఉండేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది పాతబస్తీలో ఉన్నటువంటి మజ్లిస్ జియావుల్ హక్ అనేటువంటి, సారీ మజ్లిస్ మీరా, సారీ మస్జిద్ మీరాలం అనేటటువంటి ప్రదేశం నుంచి శాస్త్రీపురం వరకు ఈ ర్యాలీని వాళ్ళు నిర్వహించబోతున్నారు, పోటీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అయితే మజ్లిస్ చేయబోతున్నటువంటి ర్యాలీకి వ్యతిరేకంగా జనవరి 25 నుంచి సేవ్ కాన్స్టిట్యూషన్ డే పేరిట ఇంటింటా వెళ్లేందుకు ముష్తాక్ మాలిక్ ప్రయత్నం చేస్తున్నారు. ముష్తాక్ మాలిక్ ప్రయత్నం ఏంటంటే మజ్లిస్ యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేయడం. కాబట్టి పాత బస్తీలో ఈరోజు సిఏఏకి వ్యతిరేకంగా, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా, లేక ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, దీని వెనుక ముస్లింలలోని అంతర్గత రాజకీయాలు, ఆధిపత్య పోరు కూడా ఉన్నది. ఈ విషయాన్ని మనలోని చాలామంది గమనించటం లేదు. ఈ అంతర్గత రాజకీయ పోరు కోసమే ఈ ఎన్ఆర్సీని, తర్వాత నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని, లేకపోతే సిఏఏని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప ముస్లిం సముదాయం పట్ల, ముస్లింల పట్ల వీళ్ళలో ఎటువంటి ప్రేమ లేదు. ఈ విషయాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. పాత బస్తీలో మారుతున్నటువంటి రాజకీయ పోకడలు, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ ముష్తాక్ మాలిక్ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది, అతను ఏ నగరాన్ని ప్రభావితం చేయగలడు, మజ్లిస్ కంచుకోటల్ని అతను, ఈసారి మజ్లిస్ కూడా కొత్త ఆశలతోటి మున్సిపల్ ఎలక్షన్స్లోకి వెళ్తోంది, కొన్ని కొన్ని చోట్ల సొంత బలం మీద మేయర్ని ఎన్నుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్కి 10 సీట్లు, మజ్లిస్కి 16 సీట్లు వచ్చినటువంటి నిజామాబాద్లో మజ్లిస్ వెనకడుగు వేసి డిప్యూటీ మేయర్ పోస్టుతో సరిపుచ్చుకుంది, టీఆర్ఎస్ మేయర్ పదవిని తీసుకున్నది. ఈసారి మేయర్ పదవి మాకు కావాలి, నిజామాబాద్ వంటి ఇంపార్టెంట్ కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం ఈరోజు మజ్లిస్ ప్రయత్నిస్తుంది. కాబట్టి మజ్లిస్ విస్తరించేందుకు ప్రయత్నం చేస్తోంది తెలంగాణలో.
అదే సమయంలో మజ్లిస్ కి అడ్డుకట్ట వేసేందుకు ముస్లిం సముదాయానికే చెందినటువంటి ముష్తాక్ మాలిక్ నాయకత్వంలోని కొన్ని ఫోర్సెస్ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అతను పనిచేసే సంస్థ తహరీక ముస్లిం షబ్బాన్ చాలా ఉగ్రభావాలు ఉన్నటువంటి సంస్థ. కాబట్టి ఈ ముస్లిం వర్గాలలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు తెలంగాణను ఏ రకంగా ప్రభావితం చేస్తుందన్నది రానున్న రోజుల్లో మనం చూడవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.